అందరికి నమస్కారం. నా పేరు సమ్మణి వెంకట సుబ్బయ్య. నేను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో రోజు రోజుకు ఎండలు ముదురుతుండటంతో బావుల్లో చెరువుల్లో వాళ్ళ కొళాయిల్లో నీళ్లు ఎండిపోవడం జరిగింది. దానివల్ల ప్రతి వార్డులలో మ్యాక్సిమం 40 వార్డులలో గాను 25 వార్డులలో మంచినీళ్ళు లేవు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అధికార పక్షం నాయకులు చెప్పుకుంటే వాళ్ళు కనీసం కనికరించకుండా వాళ్ళు లేనిపోని మాటలు చెప్పడం మభ్యపెట్టడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు గొంతులు ఎండిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకు మా దృష్టికి జనసేన పార్టీ దృష్టికి వస్తేనే మేము వెంటనే వాటర్ ట్యాంక్ తీసుకుపోయి అక్కడ వాళ్ళ గొంతులు తడపడం జరిగింది. దానివల్ల వెంటనే మున్సిపల్ కమిషనరు ప్రెస్ నోటు విడుదల చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే మంచి చేస్తే ప్రజల దాహం తీరిస్తే మీరు కేసులు పెడతారా, చట్టపరంగా చర్యలు తీసుకుంటారా, ఇది ఎక్కడ న్యాయము అని నేను జనసేన పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజల్లో ఉదయం నుంచి ఎక్కడ చూసినా కానీ, ఏ టీకోట దగ్గర చూసినా కానీ, ఎక్కడ చూసినా, ఏ కోర్టు దగ్గర చూసినా కానీ, ఇది కమిషనర్ ఈ విధంగా ప్రెస్ నోట్ ఇవ్వడం ఏంది, ఇది కరెక్ట్ కాదు కదా అని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. అది మీరు ఒకసారి దాన్ని సవరించుకోవాలని నేను చెప్తూ జనసేన పార్టీ తరఫున చెప్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ వార్డులో ఇబ్బంది వచ్చినా కానీ మేము వెంటనే మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే స్పందించి ఆ వార్డు ప్రజలకి దాహం తీర్చేదానికి మేము రెడీగా ఉన్నామని, ఎన్ని చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ మేము ఆ మంచి పని చేసేదానికి ఎనుకాడమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు కావిలిలో ఉండేటువంటి నీటి సమస్య గురించి, నిన్న జరిగిన వాటర్ ట్యాంక్ విషయం అయితేనేమి, కమిషనర్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ అయితేనేమి, దీనన్నిటికీ జనసేన పార్టీ ఖండిస్తూ కేవలం ఒక్క వాటర్ ట్యాంక్ సప్లై చేసిన దానికి ప్రజలు 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే మా దృష్టికి వచ్చినందువల్లే మేము వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళడం జరిగింది. మేమే వ్యక్తిగతంగా ఏదో మా మెహర్బానీ కోసమో ఇంకోరి కోసమో మేమే వాటర్ ట్యాంకులు తోడడం లేదు. 4 రోజుల నుంచి మాకు వాటర్ లేవన్నా మేము ఇబ్బంది పడుతున్నామని ఒక మహిళ సమస్యలో ఉందని మాకు చెప్పడం జరిగింది. అందుకోసం మేము ఒక వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి వాటర్ సప్లై చేసాం. అందుకు మా పర్మిషన్ లేదే మీరు వాటర్ సప్లై ఇవ్వడానికి లేదు. ఏదైనా మున్సిపాలిటీలో మా కొన్ని సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వాటర్ ట్యాంకులు తోడడం జరిగింది. మేము చిన్నప్పటి నుంచి మాకు వాటర్ సమస్యలు వచ్చినా స్వచ్ఛంద సంస్థల ద్వారానే మేము వాటర్ సప్లై చాలా వరకు చేసుకున్నాం. అదేవిధంగా మేము కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఒక వాటర్ ట్యాంక్ తీసుకెళ్లి వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఇవాళ మా పర్మిషన్ తీసుకోవాలనే విధంగా ప్రెస్ మీట్ వదిలేరు. దాని పేరు అన్నేపల్లి రిషికేష్, కావలి జనసేన అధికార ప్రతినిధి. ఈరోజు కావలిలో గత 4 రోజులుగా మంచినీటి సమస్య ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పట్టించుకోకపోయినా అది పట్టించుకోలేదని మా దృష్టికి తీసుకొచ్చారు. జనసేన పార్టీ వెంటనే స్పందించి ఒక్క వార్డులో నీటి అంటే ట్యాంకర్లు తోలియంగానే ప్రభుత్వానికి అంటే ప్రజల దగ్గర నుండి జీతాన్ని తీసుకుని ప్రజల కోసం పనిచేసేటువంటి మన అధికారులందరూ కూడా అంటే ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేయటం అనేది కరెక్ట్ కాదు. నిన్న ఈ విషయాన్ని మేము ట్యాంకర్లు తొలిచ్చామని చెప్పి వెంటనే ప్రజల కోసం ప్రజల దాహాన్ని తీర్చడానికి మంచినీరు ఏర్పాటు చేస్తే వాటికి పర్మిషన్లు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారు మాట్లాడతారు. తీసుకోకపోతే చర్యలు లేనిది ఇక్కడ. ఇక్కడ మేమేమి డబ్బులకు అమ్ముకోవట్లా, ఉచితంగా ప్రజల సమస్యల కోసం మంచినీటిని ఏర్పాటు చేస్తూ ఉంటే ఈరోజు కమిషనర్ గారు ఈ విధంగా అంటే ఈయన్ని నడిపించేదంతా కూడా కావాలి శాసనసభ్యులు దామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారనే మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు ఆయన కింద తొత్తులాగా పనిచేసే బదులు మీరు ఆయన కండ వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా ఈరోజు కమిషనర్ గారికి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నుండి అంటే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి పార్టీలకి అంటే ప్రజలని మోసం చేయడానికే ఈరోజు ఈ అధికారులందరూ కూడా పనిచేస్తున్నారని చెప్పి భావిస్తా ఉన్నాను.